రెండు రోజుల పాటు రెండు ప్రాంతాలు కూడా దాదాపు రోజుకి సుమారు 7 గంటలు తరపున ప్రతి గ్రామం తిరిగి ప్రజల్ని కలిసి వారికి పడిన ఇబ్బందులను తెలుసుకొని వారు ఆపదలో ఉన్నారని స్వయంగా చూసి వారిని ఎన్ని రకాల ఆదుకోవాలో అక్కడే వెంటనే ప్రకటించి ప్రజలు ఒక సంతోషాన్ని ఒక ఆశని ఒక ఆసక్తిని కలిగే విధానాన్ని చూపించారు ముఖ్యంగా ఈ రోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది పరిపాలన అంటే ఎలా ఉంటది అనేది ఈ రోజు వైసీపీ వైఎస్ఆర్సీపీ తరపున జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూశాం ముఖ్యంగా ముంపు మండలాల్లో వరద వస్తుందని తెలియగానే ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ రోజు వైసీపీ ప్రతినిధిగా ఒక ఎంపీగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ధైర్యంగా మీ ముందుకి సమాధానం చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుడు వాక్యాల గురించి ఒక్కల కూడా ప్రాణం పోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వైసీపీ కార్యకర్తలు గర్వపడాలి ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగంతో పాటు కలిసి పనిచేసి ప్రతి ఒక్కరిని కూడా వారు ముంపుకు గురవబోయే గ్రామాల నుంచి తరలించి పై భాగానికి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా 48 అవర్స్లో ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు చెల్లించడం జరిగింది ఆ వాలంటీర్ సంస్థ ద్వారా ఈరోజు పరిపాలన అంటే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాలి స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి వరద టైంలో ఒక మండలానికి విచ్చేసిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు అది జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు చెప్పుకోవాలి అంతేకాకుండా వారు ఇబ్బందులు వారి బాధల్ని చూడగానే ఇచ్చే రెగ్యులర్గా రేషన్ కాకుండా 10000 రూపాయలు ఇంటికి కేటాయించడం జరిగింది డ్యామేజ్ అయిన ఇళ్లకి అది కూడా వెంటనే సర్వే చేయమని చెప్పారు ఒక రెండు రోజుల్లో దానికి సంబంధించి ఇల్లు డ్యామ్ పూర్తిగా డ్యామేజ్ అయిన ఇళ్లకి సగం భాగం డ్యామేజ్ అయిన ఇంటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మనకు పోలవరం సంబంధించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి సెంటర్ నుంచి రావాల్సిన డబ్బులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు మనం ఒకటి గమనించాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు మనం బేదరుకులు అరుస్తున్నందుకు లేకపోతే మనం అడిగినందుకు కాదు ఆ డబ్బు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది అది తీసుకునే హక్కు మనకుంది అది విభజన చట్టంలో రాసి ఉన్నట్టు మనందరం గుర్తించాలి తెలుసుకోవాలి ముఖ్యంగా 40 సంవత్సరాలు ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉందన్న చంద్రబాబు నాయుడు గారు మనం ఏదో బేదరుకులు అరుస్తున్నామని కాదు ఆయన పరిపాలనలో చేసిన తప్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకోవటమే సగం టైం పడుతుందని ప్రజలకు తెలుసుకోవాలి ముఖ్యంగా పోలవరం రావాల్సిన డబ్బులు ప్రతి రూపాయి కూడా రీఎంబర్స్మెంట్ మీద రావడం జరుగుతుంది అంటే రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన రాష్ట్రం ఖర్చు పెట్టిన తర్వాత సెంటర్ రీఎంబర్స్ చేయడం జరుగుతుంది అది డైరెక్ట్గా చేయవలసి వచ్చిన అన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన తప్పుడు అగ్రిమెంట్ అని మనం అందరం చెప్పుకోవాలి ఈరోజు దాదాపు 2900 కోట్లు అదనంగా ముఖ్యమంత్రి గారు పోలవరం సంబంధించిన ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో సెంటర్ నుంచి అడగటంలో తప్పేమీ లేదు మన హక్కు అని ప్రజలందరూ తెలియజేయాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన తాడేపల్లిలో ఉంటున్నారు అంటున్నారు మనం తెలుసుకోవాల్సింది తాడేపల్లి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జూబ్లీన్స్ హైదరాబాద్లో కాదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఏదైతే తరలించడానికి ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క అర్హుడికి చేరిందని గర్వంగా చెప్పుకోవచ్చు ఒకవేళ ఏమన్నా మిస్ అయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మునిగిపోయిన భవనానికి ఆయన్ని కూడా తరలించవలసి వచ్చింది ఆయన ఒక్కరికే 2000 రూపాయలు మిస్ అయి ఉండొచ్చేమో దయచేసి ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా లీడర్గా ఒక ఏరియాకి ఒక ప్రాంతానికి ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరికైనా మిస్ అయినా ప్రజలు ఈ వేళకు రాలేదనో వాళ్ళకి రాలేదనో కనీసం వాళ్ళని ముందుకు తీసుకొస్తే ఒక బాధ్యత గల అపోజిషన్ నాయకుడిగా దాన్ని
దానికి రియాక్ట్ అయ్యి వెంటనే న్యాయం చేయడానికి అవకాశం కలుగుతుంది. అంతేగాని గతంలో లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు చేసిన విధంగా మేము మేసాలు తిప్పుతాం, మేము తొళ్ళగొడతాం, లేదా మేము సినిమాలు చూపిస్తాం, మేము భజనలు చేపిస్తామని ఇలాగే సాగితే ఈసారి 151 సీట్లు కాదు 175 సీట్లు కూడా వైసీపీకే చెందబోతున్నాయని మీకు తెలియజేయాలి. మీరు రాజకీయం మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టి నిజమైన పరిపాలన ఎలాంటే ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. ఒక పక్కన పేదల్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నం ఫలించిందని మీకు తెలియజేయాలి. ఈరోజు పథకాలు ఇవ్వడం గొప్ప కాదు, పేదలు ఆత్మ విశ్వాసంతో బతుకుతున్నారు, ఆత్మ గౌరవంతో బతుకుతున్నారని ఖచ్చితంగా చెప్పి తీరొచ్చు. అంతేకాకుండా ఏదో డబ్బంతా పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని ఒక అభాండాన్ని రాష్ట్రమంతా వినిపిస్తున్నారు. ఈరోజు స్పష్టంగా చెప్పాలి, పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా నిన్న ముంపైన మన నియోజకవర్గం గురించి మీకు తెలియజేయాలి, అత్యంత బాగుపడింది. ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి రైతాంగం అని మీకు తెలియజేయాలి. ఒక పక్కన ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్ర గవర్నమెంట్కు సంబంధించిన మార్క్ఫెడ్ ద్వారా గతంలో ఒక సంవత్సరం కింద కోవిడ్ టైంలో ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడకూడదని పొగాకు రైతుల కోసం మార్క్ఫెడ్ కలగజేసుకొని పొగాకుకు సంబంధించిన ప్రతి ఆకు కూడా మార్క్ఫెడ్ కొనటం జరిగింది. ఆ కొన్న ప్రతి పొగాకుని ఈరోజు మార్క్ఫెడ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన మార్క్ఫెడ్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు పొగాకు రేటు ఎప్పుడు లేని విధంగా కేజీకి 245 రూపాయలు ఈరోజు రైతులకు దక్కింది. ఈరోజు గర్వపడాలి, అంటే దాదాపు ఎకరానికి 3 లక్షల రూపాయలు పొగాకు రైతులు సంపాదిస్తున్నారు పోలవరం నియోజకవర్గంలో. అంతేకాకుండా పామాయిల్ రైతులు, తెలుగుదేశం టైంలో పామాయిల్ టన్ను 7000 ఉంటే గొప్ప అనిపించేది. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు, నేను 10,000 రూపాయలు మినిమం వచ్చేటట్టు రైతాంగానికి ఇస్తానని మాట ఇచ్చారు. అది ఈరోజు రేటు 23,000 రూపాయలని గర్వంగా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు పామాయిల్ రైతులు కూడా ఈరోజు 3 లక్షల రూపాయలు ఆదాయం చేసుకునే అవకాశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పించారు. స్వాతంత్రం తర్వాత ఈరోజు వ్యవసాయం అంటే పండుగ అనిపించే విధానాన్ని ఈరోజు ప్రజలకి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి చూపించాం. దానికి కారణం వ్యవసాయమే మన స్ఫూర్తి, రైతులే మన ఊపిరి అన్న మాటని నమ్మినందుకు, పట్టుదలతో వారి కోసం పనిచేసినందుకు ఈరోజు అన్ని రకాలు అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాయి. సంతోషం ఒకటే కాదు, సోషల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించడానికి ఒక పక్కన పథకాలు ఇస్తూ ఇంకో పక్కన అందరూ సమానమే, అందరూ ఎవరు ఎవరికన్నా గొప్ప కాదన్న విషయాన్ని ప్రజలందరికీ గుర్తు చేస్తూ ఈరోజు పరిపాలన విధానాన్ని మన ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయని మనం గర్వపడాలి. అంతేకాదు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అభాండాలు వేస్తున్నారు, అది పచ్చబద్ధం అని చెప్పుకోవచ్చు. కరోనా అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడినా కూడా ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు రాష్ట్రం కాపాడింది. అంతేకాదు రాష్ట్రానికి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరపున పేదవాడికి ఏ రూపాయి అయితే ఇచ్చిందో ఆ ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఖర్చు అయింది. దానికోసం ఈరోజు మన ఆర్థిక స్తోమత, ఆర్థిక బలం ఈరోజు రాష్ట్రంలో పెరిగింది, ఇతర రాష్ట్రాల కంటే చాలా చాలా గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా కొత్త భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఓటేపిచ్చుకోవడానికి కాదు, ఓటుకు సంబంధం లేకుండా, రాజకీయానికి సంబంధం లేకుండా ఆయన ఏదైతే చెప్పారో, నేను మతం చూడను, కులం చూడను, రాజకీయం చూడను, ఓటేసేవా లేదా అని అడగను అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది, ఎటువంటి సందేహం లేకుండా ఈరోజు ఏ కార్యక్రమం కూడా ఆగకుండా ఒక పక్కన వరద బాధితులను ఆదుకుంటమే కాదు ఈరోజు కాపునేస్తామని అశ్రద్ధ అవ్వకుండా కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం ఏదైతే ముందనుకున్నారో ముందు అనుకున్నట్టే ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు
గతంలో 151 సీట్లు రావడానికి కారణం ఒక విధంగా తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన మీద కోపంతో వేశారని చెప్పుకోవచ్చు ఈసారి 170 పైన సీట్లు వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభిమానంతో ఆనందంతో ఓటైపోతున్నారు ఏ కులం చూసో డబ్బు చూసో కాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ని ఉపయోగించి ఒక బాధ్యతగల అపోజిషన్ లీడర్ గా బాధ్యతగా ప్రవర్తించాలి బాధ్యతగా మాట్లాడాలని ఒక ఫస్ట్ టైం ఎంపీ గా కోడగిరి శ్రీధర్ ని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ఏలూరు పార్లమెంటేరియన్ గా మేము చేసిన పనికి మా పార్టీ తరపున గాని మా నాయకుడి తరపున గాని మా కార్యకర్తల తరపు గాని మేము ప్రజల్లోకి దయము ధైర్యంతో తలెత్తుకొని తిరగగలుగుతాం దానికి కారణం గత 3 ఏళ్లుగా జరిగిన పరిపాలన ఒక పక్కన పేదవాళ్ళ కోసం రైతుల కోసం చేయటమే కాదు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కలం కూడా ఈ రోజు ఆదుకుంటున్నాం దాని విధానం ఈ రోజు ముంపు గ్రామాల విషయంలో కాని ఆరోగ్యశ్రీ విషయంలో కాని 108 విషయంలో కాని మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మూడు ప్రజలకు నచ్చిన పథకాలను చులకనగా చూసి పక్కన పెట్టారో అవి తిరిగి మళ్ళీ దాంట్లో జీవం పోసి ప్రజల్ని ఆదుకుంటున్నాం అన్ని రకాల ప్రజల్ని కూడా తప్పకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నారు మేమందరం కూడా ఆయన వెనకాలే ఉన్నాము ఉంటాము ఆయన తిరిగి ముఖ్యమంత్రి ఈ ఒక్కసారి 24 కాదు 29 కూడా కాబోతున్నారు 34 లో కూడా కాబోతున్నారు మీరు హైదరాబాద్ లో ఉన్నారు సింగపూర్ వెళ్తారేమో చూసుకోండి అమరావతి గాని ఆంధ్ర రాష్ట్రానికి గాని మీ అవసరం లేదని ప్రజలే మీకు నిర్ణయిస్తారు ప్రజలే మీకు చూపిస్తారు వచ్చే ఎలక్షన్ లో అంతే కాకుండా వరద బాధితులకి వరదల్లో ముంపుకి గురైన గ్రామాలన్నిటికీ కూడా పక్క రాష్ట్రంలో ఏదో అనౌన్స్మెంట్ చేశారని లేకపోతే ఇంకోటని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన వచ్చి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా కలిసి మొన్న చింతూరులో 2 గంటల ప్రోగ్రామ్ ఇస్తే దాదాపు 5 గంటల సేపు ప్రజలతో గడిపారు ప్రతి ఒక్కరిని కూడా పలకరించారు మా అందరికి కూడా వెనక నుంచి చూస్తే పాదయాత్ర గుర్తొచ్చింది గుర్తు చేశారు పాదయాత్రలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరి ఆవేదనని అర్థం చేసుకున్నారు అదే విధానాన్ని ముందు ఈ రోజు చూపించారు ఇంకా రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరిగి ప్రజలకి కావాల్సిన ప్రజలకు చేయవాల్సిన న్యాయాన్ని ఇంకా చేయబోతున్నారు తప్పకుండా ఒక లీడర్లుగా ఒక ప్రతినిధులుగా ఈ రోజు ఒక కార్యకర్తలుగా పార్టీని మేమందరం ఈ రోజు గర్వపడుతూ భుజాన్ని నేసుకొని ప్రజల్లో ఆయనతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ప్రజల్లో తిరిగి అన్ని అందరికీ కూడా న్యాయం చేసే విధానాన్ని చూపించబోతున్నాం ఇంకా కూడా వచ్చే ఎలక్షన్ లో దీని ఫలితం చూస్తాం చూపించి తీర్తాం సరే మీరు ఆగండి లేకపోతే మీతో మొన్న వరదలకి గురైన మండలాలు తరపున ఒక స్థానిక ఎంపీగా ఈరోజు మీ ముందున్నాను ముఖ్యమంత్రి గారితో స్వయంగా నేను కూడా ప్రయాణం చేసి వరద గ్రామాల్లో తిరగడం జరిగింది అక్కడ విన్న విధానాన్ని చూసిన పనులు చూస్తే ఈరోజు వైసీపీ తరపున ఒక ప్రతినిధిగా ఒక ఎంపీగా గర్వపడి ధైర్యంగా మీ ముందు సమాధానం చెప్పడానికి వచ్చాను ఒక వరద
వస్తుందని తెలియగానే వరద చేరుకోక ముందే దాదాపు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈరోజు తరలించి పై భాగానికి వాళ్ళకి 48 గంటల్లో కేవలం 48 గంటల్లో ప్రతి ఒక్కరికి చేతికి తీసుకొచ్చి 2000 రూపాయలు వాలంటీర్ల సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ న్యాయం చేయడంలో భాగస్వామ్యం ఒక పక్కన యంత్రాంగం అయితే ఇంకో పక్కన వైసీపీ కార్యకర్తలను గర్వంగా చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఎగిరి గంతేస్తున్నారని ధైర్యంగా చెప్పొచ్చు వాళ్ళకి మామూలుగా ఇచ్చే రేషన్ కాకుండా బియ్యం కాకుండా ఈ రోజు అదనముగా వాళ్ళు మళ్ళీ పనిలోకి వెళ్ళడానికి టైం పడుతది కాబట్టి ఇప్పటికిప్పుడు కూడా ఈ రోజు కూడా డ్యామేజ్ అయిన ఇళ్ళన్నిటికీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వారికి 10000 రూపాయలు సగం ఒక బాగా డ్యామేజ్ అయిన వారికి 5000 రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కూడా సర్వే ఈ రోజు పూర్తవుతుంది ఇంకో 2 రోజుల్లో ఆ డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా దాదాపు నాకు తెలిసి ఎప్పుడు లేని విధంగా 6500 టార్పాలిన్లు కేవలం ఆ రెండు మండలాల్లో ఇవ్వడం జరిగింది అంటే ఏ ఒక్కరో కూడా ఇబ్బంది కాకుండా ఇంకొక విధంగా ఇంకో విషయాన్ని గుర్తించాలి ఇంత పెద్ద ఫ్లడ్ దాదాపు వచ్చి 36 సంవత్సరాలు అయ్యింది అంత వేగంగా వచ్చినప్పటికీ కూడా ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ఈ రోజు మనం జాగృత పడగలిగాం దానికి కారణం ఒక మంచి పరిపాలన పట్టుదలతో చేసే కార్యక్రమం అని మీకు తెలియజేయాలి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా అక్కడ జిల్లా కలెక్టర్లతో జిల్లా యంత్రాంగంతో మాట్లాడడం అంతే కాకుండా ఒక ఇద్దరు మంత్రుల్ని అక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే బాలరాజు గారు కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడే స్థిరపడి అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారితో మేము ప్రయాణం చేసినప్పుడు ప్రజలు ఏ ఒక్కరూ కూడా నాకు రావాల్సిన డబ్బులు కానీ నాకు రేషన్ కానీ కూరగాయలు కానీ రాలేదని ఒక్కరు కూడా మాకు చెప్పలేదు ప్రతి ఒక్క విషయంలో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు మేము కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయం అంతకంటా చూడం ప్రతి ఒక్క అర్హుడికి న్యాయం చేస్తా అని చెప్పాం అదే విధానాన్ని రాష్ట్రమంతా చూపించినట్టు ఈరోజు పోలవరం ముంపు గ్రామాల్లో కూడా చూపించాం తప్పకుండా వారు పూర్తిగా వారిని ఉత్సాహ సంతోషపరచకపోయినా తప్పకుండా మా భాగం మేము చేసి ఉత్సాహపరిచామని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు 2000 రూపాయలు తప్పది 2000 రూపాయలు ఇమ్మీడియట్గా మనం ఆదుకోవడానికి కావాల్సిన ఖర్చులకి ఇవ్వాలన్న ఉద్దేశంతో 2000 రూపాయలు ఇచ్చారు ఆ 2000 రూపాయలు కూడా కేవలం 48 గంటల్లో ప్రతి మనిషికి చేతికి అందజేశారు వాలంటీర్ల ద్వారా మనం వారిని తరలించడమే కాదు తరలించడానికి సహాయం చేయడమే కాదు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడమే కాదు అంతేకాకుండా డబ్బులు కూడా ఇవ్వాలని 2000 రూపాయలు ఇస్తూ మళ్ళీ అది కాకుండా అదనపుగా రేషన్ను కూరగాయలు పప్పులు నూనెలు కూడా పంచడం జరిగింది ఏ ఒక్కరో కూడా మాకు రాలేదు అని చేయెత్తి చూపించలేరని మీకు గర్వంగా ఈరోజు స్థానిక ఎంపీగా చెప్పగలుగుతున్నాను 2000 రూపాయలు ఒకే ఒక్కరికి మేము ఇవ్వలేదు తరలించినా కూడా అది చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో తరలించవలసి వచ్చింది ఆయన ఇల్లు కూడా ముంపుకి గురైందని విన్నాం కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా చేరలేదేమో కానీ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2000 రూపాయలు ఇచ్చాము దాంట్లో మీరు ఒక్కరిని కూడా చూపించి మేము ఇవ్వలేకపోయామని చెప్పలేరని నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఆ 2000తో సహా నిన్న ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా చూసినందుకు ఆయన వెంటనే పూర్తిగా పాడైపోయిన ఇళ్ళకి 10000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది ఒకవేళ పార్షియల్గా కానీ డ్యామేజ్ అయితే 5000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన సర్వే కూడా ఈరోజు పూర్తయింది రేపు ఎల్లుండిలో కూడా ఆ డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెడతారు మీరు చూస్తారు నేను అనేది ఏలేరుపాడులో వరద అనేది రెగ్యులర్గా రావడం సహజం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం
స్వాతంత్రం తర్వాత వరద సంబంధించి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆ గ్రామానికి వెళ్ళడం అని ఆ మండలానికి వెళ్ళడం అనేది మనం చెప్పుకోవాలి చెప్పుకోదగ్గ విషయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియక మాట్లాడుతున్నారేమో తెలియదు గానీ ముఖ్యమంత్రి గారు అక్కడెక్కడ ఉన్నారు అని అంటున్నారు ఎక్కడా లేరు ముఖ్యమంత్రి గారు ఉండే తాడేపల్లి ఆ తాడేపల్లి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ లో కాదు హైదరాబాద్ లో కాదు ఆయన వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రాత్రి ఉన్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు కనుక్కోండి భద్రాచలంలో ఉన్నారు తెలంగాణ ఆయనకి ప్రతిసారి కూడా నివసించవలసింది తెలంగాణ అన్నట్టే అనిపిస్తుంది ఆయన ముఖ్యమంత్రి ఒకవేళ అవదల్చుకుంటే తెలంగాణలో మళ్ళీ పోటీ చేయమనండి అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కదా అని చెప్పి అక్కడి నుంచి ఉండి ఇక్కడ రాజకీయం చేయడం కాదు ముఖ్యంగా ఈ రోజు యువకులం చాలా మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం కొత్తగా మన రాష్ట్రానికి మాకు చేయగలిగింది చేద్దాం అని వచ్చాం రాజకీయం పక్కన పెట్టి మేము పరిపాలన మీద దృష్టి పెడుతున్నాం ప్రజలకు న్యాయం చేయాలని ఆసక్తితో మేము రోజు పనిచేస్తున్నాం అంతేగాని మీకులాగా మీ పార్టీ కార్యకర్తలలాగా మేసాలు తిప్పడం తొళ్ళ మీద కొట్టడం లేదా మీకు సినిమాలు చూపించడం భజనలు చేపించుకోవడం మాకు తెలియదు అవన్నీ పక్కన పెట్టి ఒకవేళ మీకు నిజంగా 40 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక బాధ్యతగల అపోజిషన్ లీడర్ గా మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి గవర్నమెంట్ పలానా ప్లేస్ లో పలానా వాడికి ఇవ్వలేకపోయింది లేకపోతే పలానా వాడికి రెండు సార్లు ఇచ్చామని చెప్పండి మేము తీర్చిదిద్దుకుంటాం నేర్చుకుంటాం ఇప్పటికే ప్రజలందరూ మీరు చూపించిన సినిమాని బాగా చూశారు బాగా అర్థం చేసుకున్నారు ఆ అప్పటికి అర్థం చేసుకొని మీకు మాకు 151 సీట్లు ఇవ్వడం మనం చూసాం ఈసారి 170 సీట్లు పైకి రాబోతున్నాయి మీరు అది కూడా చూస్తారు మరొకసారి మేమందరం కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పట్టుదలని ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకున్నాము గడప గడప విషయంలో గాని ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళడంలో గాని మొన్న జరిగిన ప్లేన్ రైల్ విషయంలో గాని ప్రజలు అభిమానాన్ని చూస్తున్నాము ప్రజలు ఆనందాన్ని చూస్తున్నాము వైసీపీ పరిపాలన బట్టి తప్పకుండా మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకున్నట్టు జగన్ మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఈసారి పేదరికంలో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చేస్తారు వచ్చే 5 సంవత్సరాల్లో అని నేను కోరుకుంటున్నాను నేను చూస్తానని నమ్ముతున్నాను ఇది నేను చెప్పడం కాదు నేను మీకు చెప్పడం కాదు వారు చెప్పిందే మీకు చెప్తున్నాను ఏ ఒక్కరో కూడా మిస్ అవ్వకుండా మనం న్యాయం చేశామని చెప్పడం జరిగింది కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా జీవం కోల్పోకుండా వరద రాకముందే మేము ప్రతి ఒక్కరిని తరలించడంలో కూడా మేము అందరం కూడా పోరాడాం మేము అందరం కూడా కష్టపడ్డాం అని చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఈ 2000 రూపాయలు కూరగాయలు గాని రేషన్ గాని మిస్ అవ్వకుండా మనం ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది చివరికి టార్పాలిన్లు కూడా సరిపోట్లేదు అంటే మన కార్యకర్తలు నాకు కూడా ఫోన్ చేసి ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా కలెక్టర్ గారికి కానీ ఫోన్ చేసి సరిపోకపోతే ఇంకా చివరిలో 6000 ఇచ్చిన తర్వాత ఇంకో 500 కూడా కావాలంటే అవి కూడా పంపించడం జరిగింది అన్ని విషయాల్లో కూడా మేము ప్రభుత్వం తరపున చేయగలిగింది మించి చేశామని మీకు గర్వంగా చెప్పుకోగలం పైపెచ్చు ఇప్పుడు ఇళ్ళు బాగు చేసుకోవడానికి చాలామంది ముఖ్యంగా పేదవాళ్ళు మాకు ఆర్ఎండ్ఆర్కి సంబంధించిన డబ్బులు వచ్చేసినాయి కాబట్టి మేము వెంటనే మేము ఆర్ఎండ్ఆర్ కాలనీలు ఎక్కడైతే మీరు కట్టడం జరిగిందో అక్కడ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఆ ప్రయత్నం కూడా కంప్లీట్ చేసి వెంటనే వాళ్ళని తరలించడానికి ప్రయత్నం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేయాలి ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి గారితో నేను కూడా మళ్ళీ శనివారం ఆదివారం వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే నేరుగా బాధితులను కలుసుకున్నారు అది గమనించాల్సింది రెండో విషయం ఏంటంటే ఆయన చెప్పింది ఎలా ఎగ్గొట్టాలని కాదు ఎలా ఇవ్వాలనేది మేము ఎప్పుడు మా ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు ముఖ్యమంత్రి గారు అది ఎలా ఇవ్వాలి బాధితులకి ఏమేమి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి
ఎలా ఎగ్గొట్టాలని కాదు. అందరికీ నమస్కారం. మొన్న మా ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లా చిందూరు మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. సార్తో పాటు మరి మేము కూడా మరి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి నా ముందు శ్రీధర్ గారు చెప్పారు, వరద వచ్చిన తర్వాత ఎటువంటి సహాయం అందించాలి, ఏం చేయాలి, ప్రజల్ని ఎలా ఆదుకోవాలన్నది మరి దిశానిర్దేశం చేయడంలో మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది నాయకులు మా ప్రాంతానికి ఏదో మేము కూడా వరద బాధల్ని పరామర్శిస్తున్నాము చూస్తున్నామని చెప్పుకోవడం కోసము, రెండు ఫోటోలు దిగడం కోసము ఆ వరదల్లో పడవల్లో ఎక్కి పడిపోయి అలా ఇలా తిరిగి మరి పర్యటించడం మీరు చూసే ఉంటారు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు మా ప్రాంతానికి విచ్చేసి ప్రతి ఒక్కరిని ఒకటే అడిగారు, అమ్మా మీకు మా తరపున అందవలసిన సాయం అందిందా లేదా, మేము అందించిన రేషన్ మీకు వచ్చిందా లేదా, మీ ప్రాంతంలో ఉన్న కలెక్టరు ఇప్పటి వరకు మీకు ప్రతి నిమిషం అండదండగా ఉన్నాడా లేదా, అది కాకుండా మిగతా అధికారులు మీకు అన్ని ఇళ్లలో మీకు అందుబాటులో ఉన్నారా లేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. విజిట్ చేసిన ప్రతి ప్లేస్లో కూడా ఎవరు కూడా మాకు ఇది రాలేదని చెప్పి ఎవరు చెప్పడం జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టర్ కానీ ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు కానీ మాకు సమయంలో ఆదుకున్నారు. నిజంగా ఇటువంటి సహాయం మాకు అందుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో వచ్చింది ఇటువంటి వరద, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చిన వరదని మరి గతంలో అయితే మరి అంత వరద అయితే రాలేదు. దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇంత వరద, 36 సంవత్సరాల తర్వాత ఇటువంటి వరద వచ్చింది. అయినా సరే మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఆ చింతూరులో సార్ పర్యటించినప్పుడు నక్సల్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి, అటువంటి సమయంలో కూడా మరి రిస్ట్రిక్ట్ చేసి మాకు రెండు ప్రాంతాలు మాత్రమే విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మాకు 2 hours మాత్రమే పర్మిషన్ ఇస్తే 4 hours అక్కడే ఉండి ఒక్క మహిళ కనిపించిన రోడ్డు మీద బార్కెట్స్ దాటి అటు ఎన్ని రిస్ట్రిక్షన్స్ విధించినా ఎవరు నించున్నా సరే స్వయంగా దిగి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే సార్ దగ్గరికి వెళ్ళి మరి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆ సమస్య అక్కడే తెలుసుకొని కలెక్టర్తో చెప్పి తీర్చాల్సిన ప్రతి సమస్య అక్కడే స్పాట్లో మరి ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. నిజంగా రెండు ప్లేస్లో ఆ రోజు పర్మిషన్ ఇస్తే దాదాపు 16 ప్లేసుల్లో సార్ దిగి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్య విని ఆ రోజు మరి పోలీసులు అయితే అన్న మేమైతే ఐడెంటిఫై చేయలేము, వారసత్వాలు జరుగుతున్నాయి, ఛత్తీస్గఢ్ బార్డర్ అది, మేము వెళ్ళిన విజయస్ ఛత్తీస్గఢ్ పక్కన ఉన్న విలేజ్ బార్డర్ ఇది, ఇక్కడ మేము చెప్పలేము అన్నా సరే ప్రతి చోట దిగి అందరితో మాట్లాడి ఏమవుతుంది, నేను ప్రజల కోసం ప్రజల మంచి కోసం వచ్చాను, నేను అందించిన మంచి అందిందో లేదో తెలుసుకోవడానికి వచ్చానని చెప్పేసి మరి ఆ రోజు రావడం జరిగింది. నిజంగా మరి అటువంటి నాయకుడితో మేము ప్రయాణించడం అన్నది చాలా సంతోషం అనిపించింది. నిజంగా మా ప్రాంతం తీసుకుంటే అరకు పార్లమెంటరీ తీసుకుంటే చాలా పెద్దది, అందులో ఈ ముంబు ప్రాంతాలు, ఈ రంపచోడంలో ఈ 4 మండలాలు, చిట్టచివరి ప్రాంతాలు, వేరొకరు అయితే ఏదో చూసి చూడనట్టు గతంలో అంటే అసలు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అన్న పరిస్థితి కూడా తెలియదు చాలామందికి. అలాంటిది ఈరోజు నా ప్రాంతమైన చింతూరు అలాగే ఎటపాక వైరావరం అవన్నీ కూడా భద్రాచలం పక్కన ఛత్తీస్గఢ్ బార్డరు, ఒరిస్సా బార్డరు, ఈ చిట్టు చివరి ప్రాంతాలని పట్టించుకునే వాళ్ళది చాలా తక్కువ. అలాంటిది మరి ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేకించి కలెక్టర్ని పూర్తిగా అక్కడే ఉంచి అందరికీ అన్ని రకాలైన సదుపాయాలు అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వరద బాధలను ఆదుకోవడం జరిగింది. ఎవ్వరు కూడా మాకు సాయం అందలేదని ఏ ఒక్కరు చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా మరి
ఈ రకంగా సాయం చేసిన ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని చూశానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. మరి నాకైతే మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ఆ ఏరియా రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా మరి ప్రజల మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత మరి గతంలో పాదయాత్రలో ఏ రకంగా అయితే మేము చూసామో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అదే విధంగా మరి మొన్న వరద బాధితుల్ని పరామర్శిస్తుంటే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని అలా ఆ రకంగా చూసాము. అందరి మీద ఉన్న ప్రజలంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో మరి కళ్ళారా చూసాము. మరి ఇటువంటి పరిపాలన అందిస్తున్నందుకు గాను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరదలు మంపులు సరిపోతుంది.